మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక అవార్డు వచ్చిందని విన్నాను. అది ఏ సందర్భంలో? ఐ థింక్ టీచర్స్ డే లైక్ దట్ సెప్టెంబర్ 5. అవును సార్. ఏంటి అది? ఆ సందర్భాన్ని ఎవరు మీకు ఇచ్చారు? దాని సెప్టెంబర్ 5 మన టీచర్ ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణ సందర్భంగా 2017లో మన తలసాని శ్రీనివాస గారు, మన హోంమంత్రి మహమ్మద్ అలీ గారు, మా డిఓ మేడం వెంకట నరసింహ గారి చేతుల మీద, వెంకట నరసింహ డిఓ గారు వాళ్ళ చేతుల మీద నేను అది డిస్ట్రిక్ట్ అవార్డు నేను తీసుకోవడం జరిగింది సార్. అంటే యాజ్ ఎ టీచర్గా? టీచర్గా అంటే ఒక 60 మంది సెలెక్ట్ చేశారు సార్. దాంట్లో ఉపాధ్యాయ మన ఆర్ట్ సంబంధించింది నన్ను ఎన్నుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ఒక ఒక బొమ్మ ఒక రూపము సంతరించుకోవాలంటే రంగుల సమ్మిళితం అనేది ప్రధానంగా ఉంటుంది కదా, కాబట్టి మీరు ఆ రంగులను ఎంచుకోవడంలో ఎలా శ్రద్ధ తీసుకుంటారు? అంటే సార్, ఇప్పుడు వాటర్ కలర్స్ పెయింటింగ్స్, వాటర్ కలర్ పెయింటింగ్స్ చేయాలంటే ఆ వాటర్ కలర్స్కు ఎనామిల్ పెయింటింగ్ చాలా తేడా ఉంటుంది సార్. ఓకే. ఎనామిల్లో మనం చేస్తుంటేనే అది పిక్చర్ అనేది చేస్తుంటేనే డ్రై అయిపోతుంటుంది. వాటర్ కలర్స్కు ఎనామిల్ పెయింటింగ్ చాలా తేడా ఉంటుంది. ఎనామిల్ పెయింటింగ్స్ చేయడం కన్నా వాటర్ కలర్ పెయింటింగ్ చేయడం చాలా కష్టం సార్. ఓకే. చాలా ఇప్పుడు మీరు సుమారు చూపిస్తారు ఈ వాటర్ కలర్ పెయింటింగ్స్. ఇప్పుడు అదే మనం ఎక్రెలిక్ అది ఎనామిల్ కానివ్వండి, ఎక్రెలిక్ కానివ్వండి, అది చేసినాం అనుకోండి అది మనం ఆరేది కొంచెం ఆరాక కూడా చేయొచ్చు సార్. ఇది వాటర్ కలర్స్ అలా కాదు, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వాటర్ కలర్, వాటర్ కలర్ పెయింటింగ్స్. ఇవన్నీ వాటర్ కలర్. చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సార్ ఇన్ని రకాల పెయింటింగ్స్ వేయాలంటే దానికి చాలా సమయము, ఏకాగ్రత ఇవన్నీ కావాలి. మీరేమో ఒక జాబ్ హోల్డరు, మీకు ఎలా సాధ్యపడుతుంది, ఏ టైంలో సాధ్యపడుతుంది, ఎలా ఎప్పుడు వేస్తారు ఇవి? సార్ నేను ఎప్పుడంటే సుమారు నేను టైం పలా ఈ టైంలో చేయాలి అనేది నేను లేదు. 12 నా ఏజ్లో నైటు 12:00 2:00 2:00 కూడా వేసిన సందర్భాలు లేదు సార్. ఇప్పుడు కొంచెం ఏజ్ పరంగా మాకు కొంచెం ప్రాబ్లం వల్ల కొంచెం ఏదో టైం చేయాలి. కంపల్సరీగా నేను వర్క్ చేస్తాను, ఇక్కడ చేస్తాను, స్కూల్లో కూడా చేయాలి. అది వృత్తి, ఇది ప్రవృత్తి. ఇప్పుడు నా ఇల్లు ఎలా ఉందో పెయింటింగ్స్, నేను నా రూమ్ కూడా అలానే ఉంటున్నాను. అదే పెయింటింగ్స్ కానివ్వండి, అట్లనే కానివ్వండి, నేను ఉంటాను.